సాతాను మన పిల్లల్ని వెంటాడి వేటాడి పట్టుకోకముందే మన పిల్లల్ని మనం ప్రభు కొరకు సంపాదించగలిగితే వారి జీవితం మన అంచనాలకు అతీతంగా మన అంచనాలకు భిన్నమైన రూపంలో వారి జీవితాలను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఎంత ప్రయోజనకరంగా వారి జీవితాలని చేస్తాడో మరి ఎంత ఆశీర్వాదకరంగా వారి జీవితాలని మలుస్తాడో రుజువుపరిచినటువంటి ఒక తల్లిని ఈరోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఒక చిన్న పిల్లవాని జీవితాన్ని ప్రభు చేతులకి పెట్టగలిగితే అతని జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చి సమాజానికి దీవెనకరంగా ఆయనకు మహిమార్థంగా మారుస్తాడో మీరు తెలుసుకుంటే మీ పిల్లలను కూడా మీరు విడిచిపెట్టరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసవించిన తర్వాత తల్లులు మరి వారి ఆరోగ్యం కొరకు పత్యం చేస్తూ ఉంటారు. కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉంటారు, కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రసవం తర్వాత వారిని బాలింతలోని పిలుస్తారు. ఆ సమయంలో ఆమె చేసే పత్యమే భవిష్యత్తు ఆరోగ్యానికి లేదా తన పిల్లవాడి ఆరోగ్యానికి అది ఎంతో ఉపకరిస్తుందన్నమాట. అయితే నేనంటాను, ఆరోగ్యం కొరకు ఆ పిల్లవాడి క్షేమం కొరకు ఆ తల్లి 2-3 నెలలు పత్యం చేస్తూ ఉంటే జీవితాంతం ఆ పిల్లవాడు క్షేమంగా ఆత్మీయ అనుభవాలతో నింపబడి ప్రపంచానికి దీవెనకరంగా దేవునికి మహిమార్థంగా తీర్చిదిద్దబడాలనంటే తల్లి ఆ పిల్లవాడు ఆ స్థితికి వచ్చేదాకా కూడా పత్యం చేయాలి. అది మామూలు పత్యం కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఆమె మాదిరికరమైన జీవితమే ఒక పత్యంగా చేయబడితే ఆమె జీవితం ద్వారా తన బిడ్డలు ఆశీర్వాదకరంగా మారతారు అని ఒక అద్భుతమైనటువంటి విధానంలో మనందరికీ పాఠాన్ని మిగిల్చిన స్త్రీని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె పేరు యునేకే. ఆమెను ఇంగ్లీష్లో యూనిస్ అని అంటారు. ఈమె జీవితాన్ని మనం ధ్యానం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈమె పేరును ఒకే ఒక్కసారి బైబిల్ గ్రంథంలో రాయించాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:5 ఈమె పేరు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16:2 ఇతడు లుస్త్రలోను ఈకొనియాలో ఉన్నటువంటి సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు అని చెప్పబడిన తిమోతికి ఈమె తల్లి. తిమోతి అనేటువంటి ఒక మంచి యవనస్తుణ్ణి ప్రభు సేవ కొరకు ప్రభు యొక్క మహిమ కొరకు సిద్ధపరిచినటువంటి తల్లి ఈమె. ఈమె జీవితం ఎందుకు ఇంత ఆశీర్వాదకరంగా మారింది అని గనక మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి అనేక అనుభవాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఈ రోజులో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు చాలా బాధపడుతున్నారు. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మా పిల్లవాడు త్రాగుబోతిగా మారిపోయాడండి, అయ్యో మా అమ్మాయి మరి భయంకరమైనటువంటి దురహంకారిగా మారిపోయిందండి, అవిదేరాలు మారిపోయిందండి, మా మాట వినని విధానంలో తన సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ పాడైపోతుందండి అంటూ చాలా మంది తల్లిదండ్రులు మాలాంటి వారి దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు. అయితే ఆ బాధ మీరు పడకుండా ఉండాలి అని అంటే ఈ యునేకే చేసేటువంటి పనులు మీరు కూడా చేయగలిగితే మీ పిల్లలు కూడా దేవుని మార్గంలో నడవగలుగుతారు, మీ పిల్లలు కూడా సమాజానికి ప్రయోజనకరంగా మారతారు. ఈ తిమోతి ఒక ఫేమస్ ఇవాంజలిస్ట్గా అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో ఒక ఉజ్జీవకరమైనటువంటి పాత్రగా దేవుని చేతిలో వాడబడినటువంటి అమూల్యమైన సాధనంగా దేవుడు తిమోతిని చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ తల్లి యొక్క ప్రవర్తన, ఈ తల్లిలో ఉన్నటువంటి భక్తి జీవితం తిమోతిని ప్రభావితం చేసింది. ఈమెలో ఉన్నటువంటి ఆత్మీయ సుగుణాలు ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. మన పిల్లల్ని అపవాదికి అప్పగించకుండా చూసుకుందాం. యిర్మీయా గ్రంథం 9:20 చెప్పబడిన రీతిగా వీధులలో పసిపిల్లలు ఉండకుండా, రాజమార్గంలో యవనస్తులు ఉండకుండా మరణం తిరుగుతూ ఉంది, కిటికీలు ఎక్కుతా ఉంది, నాశనం ప్రవేశిస్తా ఉంది. ఈరోజు సాతానుగాడు కళ్ళన్నీ కూడా చిన్నపిల్లల మీద ఉంది, యవనస్తుల మీద ఉన్నాయి వాడి కళ్ళు. మరి ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. హబక్కు గ్రంథంలో అంటాడు వాడు మరి ఉరులు వగ్గి ఉన్నాడట, వలవేసి ఉన్నాడంట, పట్టుకొని వాళ్ళని పీడించి వాళ్ళని పాడు చేసి వాడి స్థావరమైన నిత్య నరకానికి వాళ్ళని చేర్చాలని వాడి ఉద్దేశం. భయంకరమైనటువంటి చెడు వ్యసనాలు వారికి నేర్పించి సమాజానికి కీడుకరంగా వాళ్ళని మార్చేసి వాడి రాజ్యాన్ని సుస్థిరపరచుకోవాలని సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి వాడి ఊరులకు మీ పిల్లలు చిక్కకూడదని మీరు ఆశపడుతున్నారా? వాడి యొక్క వలలకు మీ చిన్నారి పిల్లల జీవితాలు బలవకూడదని మీరు ఆశపడుతున్నారా? అయితే యునేకే ఏ విధంగా తన పిల్లవాడిని సంపాదించుకుందో, యునేకే తన పిల్లవాడిని ఏ విధంగా ప్రభు కొరకు పెంచిందో, యునేకే ఎంత కష్టపడితే తన పిల్లవాడు సమాజానికి దీవెనకరంగా మారాడో, దేవునికి మహిమకరంగా మారాడో మీరు కూడా తెలుసుకోండి. ఆమె జీవితం
అద్భుతమైనటువంటి అనుభవాలు మీరు కూడా సాధన చేయగలిగితే ఈరోజు మీ పిల్లలను కూడా దేవుడు అద్భుతమైన రీతిలోనికి తీసుకొస్తాడు. మీ పిల్లలు, మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యూనిక్ జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి అని మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా ఆమె నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉందట. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా సాక్ష్యమిప్పిస్తూ ఉన్నాడు. మనం అదే 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:5 ఆ మాట చూస్తాం. ఈ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోనూ, ఆ తరువాత నీ తల్లి అయినటువంటి యూనేకేలోనూ ఉంది. ఆ విశ్వాసం నీలో కూడా వసించింది అని ఆ రోజు తిమోతిని ప్రశంసిస్తారు పౌలు గారు. అంటే తిమోతిలోకి వచ్చినటువంటి భక్తి జీవితం, తిమోతిలోకి వచ్చినటువంటి విశ్వాసం తన తల్లిలో నుండి వచ్చింది. తనకు ఎలా వచ్చిందంటే ఆమె తల్లి అయినటువంటి లోయిలో నుండి వచ్చింది. అవును పిల్లరా, ఏ తల్లి అయితే విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా తన బిడ్డల్లోనికి కూడా విశ్వాసం వస్తుంది. మరి నీకు విశ్వాసం ఉందా? నిష్కపటమైన విశ్వాసం అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కపటం లేని విశ్వాసం. చాలామంది దేవుణ్ణి విశ్వసిస్తారు, నిష్కపటంగా విశ్వసించరు, కపటమైన రీతుల్లో విశ్వసిస్తారు. ఏదో తాత్కాలికమైన మేలుల కొరకు యేసు ప్రభువు నమ్ముకుంటారు, సంపూర్ణంగా ప్రభు దగ్గరికి రారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మా కడుపు నొప్పి తగ్గుద్ది, యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకు డాబా ఇల్లు వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మాకు స్కోడా కారు వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మాకు ఏదో జరుగుతుందని తాత్కాలికమైన సుఖాల కొరకు యేసు ప్రభు నమ్ముకుంటారు. ఆ మేలు జరిగిపోయిన తర్వాత ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా కాదండి. నిష్కపటమైన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువని మనం ఒప్పుకొని, మనం విశ్వసించి, హృదయమందు ఆయన నమ్మి ఆయన నిజరక్షకుడని, మన పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, మన కొరకు తిరిగి లేచాడని, అత్యంత త్వరలో మనందరి కొరకు తిరిగి రాబోతున్నాడని ఎవరైతే నమ్ముతారో అదే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఈమె కలిగి ఉంది ప్రియులరా. అందుకే తన కుమారుడిలో కూడా విశ్వాసం వచ్చేసింది, చెక్కు చెదరని విశ్వాసం. వాస్తవానికి ఈమె ఒక యూదా జాతికి చెందినటువంటి స్త్రీ. మనం ఆ 16వ అధ్యాయం అపొస్తలకార్యములు 2వ వచనం నుండి చూస్తాం. ఆమె ఒక యూదురాలట. అయితే ఆమె భర్త మాత్రం యూదుడు కాదు, ఆమె భర్త ఒక అన్యుడు, గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. తండ్రి యొక్క ప్రభావం పిల్లవాళ్ళలోకి రావాలి, కానీ అన్యుడైన తండ్రి ప్రభావం తిమోతిలోకి రాలేదు, కానీ యూదురాలైనటువంటి తల్లి యొక్క ప్రభావం తిమోతిలోకి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది తల్లుల యొక్క ప్రభావము పిల్లల్లోనికి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు విశ్వాసం కలిగిన వారిగా ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లల్లోనికి ఆ విశ్వాసం వస్తుంది. బాల్యములో నుండే దైవిక సంబంధమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళకి మనం నేర్పవలసిన వారమైన బాల్యములోనే ఆ విశ్వాసాన్ని అతడు అందిపట్టుకున్నాడు ప్రిలారా. మరి ఆమె యొక్క మాదిరి జీవితాన్ని తిమోతి చూడగలిగాడు. రెండవదిగా ఈ యూనికే తన కుమారుణ్ణి అద్భుతమైన దిశలో నడిపించడానికి కారణం ఏంటనంటే, ఆమెట బాల్యము నుండి దేవుని లేఖనాలు తిమోతికి నేర్పించిందంట. మనం అదే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3:15 చదివితే ఆ మాట చూస్తాం. నీవు బాల్యము నుండి నేర్చుకునిన శక్తి కలిగిన దైవ లేఖనములు అనేటువంటి మాటను అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తారు. అంటే ఈ తల్లి బాల్యము నుండి తిమోతికి ఏం నేర్పించిందో తెలుసా? ఆ దేవుని లేఖనాలు నేర్పించింది. మనమేం నేర్పిస్తున్నాం? పిచ్చి పిచ్చి పనులు నేర్పిస్తూ ఉంటారు చాలామంది తల్లులు. అబద్ధాలు నేర్పిస్తారు, మోసం చేయడం నేర్పిస్తారు, దొంగతనం నేర్పిస్తారు, చెడుగు నేర్పిస్తారు, స్వార్థం నేర్పిస్తారు. వాళ్ళకి పెట్టకు, వాళ్ళకి ఇవ్వకు, వాళ్ళని తిట్టు, వాళ్ళని కొట్టు, వాళ్ళకి ఇలా చేయి, వాళ్ళని అలా చేయి అని కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి కొంతమంది మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఈ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. వద్దు ప్రియులారా, మన పిల్లలకు మనం ఏం నేర్పించాలో తెలుసా? శక్తి కలిగిన దేవుని లేఖనాలు నేర్పించాలి. 22వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో ఇలా ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుమో, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడంట. ప్రియ తల్లి, నీ మీద ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఇదిగో కృపగల ఉపదేశం చేస్తుంది అని గుణవతైన భార్య గురించి 31వ సామెతల గ్రంథంలో ఉంది. నువ్వు నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఇదిగో దేవుడు ఈ శక్తివంతమైన లేఖనాలు మనకి ఇచ్చాడు. ఎంతవరకు నువ్వు నేర్చుకుంటున్నావు, ఎంతవరకు నీ పిల్లలకు నేర్పిస్తున్నావు? దేవుని వాక్యం అసలు నువ్వు నేర్చుకుంటున్నావా? నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలకు నేర్పిస్తావు. ఆ రోజు యోకెబెదు కూడా తన 3 పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆ ఫరో భయంకరమైన హింసను సృష్టిస్తూ ఇస్రాయేలీ ప్రజల్ని
చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి సమయంలో తన ముగ్గురు బిడ్డలకు ఆ బాల్యంలోనే ఆ పాలు త్రాగే వయసులోనే దేవుని లేఖనాలు నేర్పించింది. అందుకే అహరోను మిరియాము మోషే ముగ్గురు దేవుని కొరకు రోషంతో బ్రతకడానికి ఎంతో దోహదపడింది. ప్రియులారా, ప్రియ తల్లులారా, దేవుని వాక్యాన్ని నేర్పండి. వారికి బాల్యంలోనే మీరు దేవుని వాక్యాన్ని నేర్పారనుకో, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత మార్గం తప్పే ఛాన్సే ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం శక్తివంతమైనది, దేవుని వాక్యం ప్రభావం కలిగినది. అందుకే 119వ కీర్తనలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అంటాడు. అంతేకాదు, మరి నేను హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నానంటాడు. అంటే వాక్యం హృదయంలోనే ఉండిపోయింది అనుకోండి, ఇంకా పాపం చేసే అవకాశం ఉండదు. మీరు వాక్యాన్ని కనుక చదవగలిగితే దేవుని వాక్యం చేత మనము నింపబడినప్పుడు, దేవుని వాక్యం చేత మనము అభిషేకించబడినప్పుడు దుష్ట తలంపులకు దూరంగా ఉంటాం, దుష్ట జీవితానికి దూరంగా ఉంటాం, అపవాది యొక్క క్రియలకు పన్నాగాలకు దూరంగా జీవించడానికి వాక్యం మనకు ఎంతగానో సహకరిస్తుంది. అందుకే బాల్యంలోనే మన పిల్లలకి దేవుని మాటలు నేర్పాలి, వాళ్ళకి దేవుని మాటలు కంటతా చేయించాలి. దేవుని వాక్యం అటువంటి విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చిన్న చిన్న కథల రూపంలో చెప్పాలి. అబద్ధం ఆడితే శిక్ష వస్తుందని, దొంగతనం చేస్తే బైబిల్ గ్రంథంలో ఎలాంటి శిక్షలు అనుభవించారు, వ్యభిచార పాపం ద్వారా మరి ప్రజలు ఎంత నష్టపోయారో, అవిధేయత ద్వారా, తిరుగుబాటుతనం ద్వారా, సోమరితనం ద్వారా, నిర్లక్ష్యం ద్వారా ప్రజలు ఏ విధంగా పాడైపోయారో దేవుని వాక్యం ద్వారా మనం మన పిల్లలకు నేర్పాలి. అలా నేర్పినప్పుడు వారు ఆ పాపాల విషయంలో జాగ్రత్త పడతారు. చిన్న పిల్లలే కదా, నేర్చుకుంటారులే అని చూసి చూడనట్టు మనం వదిలేసామనుకోండి, అది రాను 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 అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అందుకే చిన్నతనంలోనే మనం నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 6:7 కూడా, నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు అనుసరించి నడవాలి. అంత మాత్రమే కాదు, వాటిని మీ కుమారులకు నేర్పండి. మీరు త్రోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, మరి ఆయా పనులు చేసేటప్పుడు కూడా నా ఆజ్ఞల గురించి, నా కట్టడల గురించి మాట్లాడుకోండి అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని నేర్పాలి. ప్రియులారా, వాక్యాన్ని కనుక నువ్వు నేర్పకపోతే సాతానుడు రెడీగా ఉన్నాడు, లోకంలో ఉన్నటువంటి చెడుగంతా వాళ్ళకి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ముందు భయభక్తులు నేర్పాలి, పరిశుద్ధత నేర్పాలి, ప్రవర్తనలో నీతిని నేర్పాలి, ఆత్మఫలములు వారికి నేర్పాలి. ఈ తల్లట బాల్యము నుండి వాక్యాన్ని నేర్పిందట, కంటతా చేపిస్తా ఉంది. మీ పిల్లలను కూడా చిన్న వయసులో నుంచి దేవుని వాక్యాలు కంటతా చేపియండి. రోజుకొక 10 నిమిషాలు, రోజుకొక 15 నిమిషాలు వారితో కూర్చొని వాక్యాన్ని వారితో వల్లింప చేసినప్పుడు వాళ్ళు ఎంతో దైవికమైన ఆశీర్వాదం పొందుకుంటారు. అందుకే బాల్యంలో నుండే మనం మన పిల్లలకి దేవుని మాటలు నేర్పగలిగితే వాళ్ళు దేవుని కొరకు సిద్ధపరచబడతారు. రేపొద్దుట వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కొరకు మనం దుఃఖపడవలసిన పని రాదు. ఇప్పుడే కష్టపడగలిగితే రేపొద్దుట మంచి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం, సమాజానికి ఒక చక్కని నీతిమంతులను అప్పగించిన వారం అవుతాం. ఎందుకంటే నేటి దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నాం సమాజానికి ఎంతో కీడుకరమైన వ్యక్తులుగా, మరి రౌడీలుగా, హంతకులుగా, నరహత్య చేసేవారిగా, మరి భయంకరమైన ఉత్పాతాన్ని సృష్టించేవారిగా, ఉన్మాదులుగా చాలా మంది తయారైపోతున్నారు. ప్రియులారా, మరి అలాంటి దుస్థితి మన పిల్లలకు కలగకుండా ఉండాలని అంటే వాళ్ళకి దేవుని మాటలు నేర్పాలి, వారిని దేవుని వాక్యంలో నడిపించాలి, దేవుని వాక్యం వినేలా చేయాలి, చదివేలా చేయాలి, ధ్యానించేలా చేయాలి, కంటతా పెట్టేలా చేయాలి. వాక్యంలో ఉన్నటువంటి అనేక సన్నివేశాలను చిన్నతనం నుంచే వారి ముందు మనము చక్కగా పెట్టగలిగితే వారు అద్భుత రీతిగా దేవుని కొరకు సిద్ధపరచబడతారు. 3వదిగా, తన కుమారుణ్ణి దైవజనుడికి అప్పగించింది. ప్రియులారా, దైవజనుడిని వెంబడించేలా చేసింది. ప్రియులారా, వాస్తవానికి తన భర్త ఒక యూదేతురుడు, అతడు ప్రభువుని ఎరగని వ్యక్తి, ప్రభు యొక్క నీతిని తెలియని వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో కూడా తన బిడ్డను కాపాడుకుంది. మరి వ్యర్థమైనటువంటి లోకాన్ని వెంబడించే వ్యక్తిగా కాకుండా దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా, దైవజనుని వెంబడించే వ్యక్తిగా తన కుమారుని చేసుకుంది. ప్రియులారా, చాలామంది దైవజనుల దగ్గరికి తన పిల్లల్ని పంపరు, ఎక్కడికైనా పంపిస్తారు, కానీ దేవుని సేవకుల దగ్గరికి పిల్లల్ని పంపించరు, దేవుని సేవకు వారిని అప్పగించడానికి ఇష్టపడరు. మరి ఒకవేళ నువ్వు ఆ విషయంలో గనుక నువ్వు అవిధేయురాలు అయితే నీ పిల్లల్ని సాతానుడు వాడుకుంటాడేమో, జాగ్రత్త. చిన్న వయసులోనే దేవునికి అప్పగించింది హన్నా కూడా, ఆ మందిరమునకు అప్పగించేసింది సమూయల్ని. నిజంగా పాలు విడిచిన వెంటనే ఏలి అనే దైవజనుడి దగ్గర పెట్టేసి ఆ శిలోహ మందిరంలో ఆ పిల్లవాడిని వదిలిపెట్టడం వల్ల సమూయల్ ఎలా మారాడో మనందరికీ తెలుసు. ఒక ప్రవక్తగా, దేవుని స్వరం వినే వ్యక్తిగా, దీర్ఘదర్శిగా, అందరికీ న్యాయం తీర్చేటువంటి న్యాయకర్తగా దేవుని
దేవుడు సమూయేలును వాడుకున్నాడు. మీ పిల్లల్ని కూడా నిజమైన దైవ సేవకులకు అప్పగించండి. వాళ్ళ ప్రయాస, వాళ్ళ యొక్క తలాంతులు, వారికున్న సమయం, వారికున్న బలాన్ని దేవుని సేవలో వినియోగించబడడం ఎంత గొప్ప సంగతో తెలుసా, ఎంత ఆధిక్యతో తెలుసా. ఒకవేళ మనం ఈ విషయంలో గనక మరి ఆదమరుచుంటే వారి బలాన్ని, వారి శక్తిని, వారి వయసును సాతానుడు వాడుకుంటున్నాడు. ఇటీవల ఒక సంఘటన నేను విన్నాను, ఎంత హృదయ విదారకంగా సంఘటన ఉందో తెలుసా. ఆ కుమారుడు చక్కగా మెడిసిన్ చదువుతున్న టైంలో తన తోటి విద్యార్థిని అతడు ప్రేమించడం మొదలు పెట్టాడు. అయితే వాళ్ళు ఒక ఆ యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మన ఇద్దరు వివాహం చేసుకుందాం అనుకున్న టైంలో ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఎందుకంటే వారిద్దరికి కులాలు వేరవడం వల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్లలిద్దరు ఏం చేస్తారో తెలుసా, మరి ఆ యొక్క తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి విషం త్రాగి చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. ఆ లోక సంబంధమైన ప్రేమలకు, లోక సంబంధమైన స్నేహాలకు ఆ బిడ్డలు అలవాటై, లేకపోతే ఆ స్నేహాలకు వాళ్ళు ఆకర్షితులై చక్కని విద్యావంతులైనప్పటికీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి వారు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పటికీ జ్ఞానము లేక తమ జీవితాన్ని అనవసరంగా వదులుకున్నారు. ప్రియులారా, ఇదిగో నేను చెప్తున్నాను, దేవుని సేవకులకు, దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి మీ పిల్లల్ని అప్పగిస్తే మీ పిల్లలు బ్రతుకుతారు, మరి అనేకుల్ని బ్రతికిస్తారు. అట్టి కృప దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళేం నష్టపోరు, వాళ్ళేం పాడైపోరు, వాళ్ళేమి చేతకాని వారిగా మిగిలిపోరు. వాళ్ళ శ్రమ అంతా కూడా అర్థవంతంగా వినియోగించబడుతుంది. వారి యొక్క శ్రమ, వారి బలం అంతా కూడా దైవికమైన రీతిలో వినియోగించబడతా తప్ప నష్టపోరనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ స్త్రీ మరి వ్యర్థమైన బంధువులకు అప్పగించలేదు, స్నేహితులకు అప్పగించలేదు, లేకపోతే యూదులకు అప్పగించలేదు, తన అత్తింటి వారికి, పుట్టింటి వారికి అప్పగించలేదు. కానీ నిజమైన దైవ సేవ చేస్తున్న అపోస్తలైన పౌలు గారికి తన కుమారుని అప్పగించేసింది. అయ్యా, ఇదిగో నా కుమారుని మీతో పాటు తీసుకెళ్ళండి, నా కుమారుడికి దైవ సేవ నేర్పించండి, నా కుమారుడు మీ సంచి పట్టుకున్నా పర్వాలేదు, నా కుమారుడు మీ చెప్పులు పట్టుకున్నా పర్వాలేదు, నా కుమారుడిని మీ వెంట తీసుకెళ్లి మీ ఇష్టం మీరు ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి అని వదిలేసింది. ప్రియులారా, అదే మాట పౌలు గారు అంటారు, నా శ్రమలో, నా వేదనలో, నా హింసలో నువ్వు నన్ను వెంబడించావు తిమోతి, నిజంగా యు ఆర్ సూపర్బ్, నువ్వు నిజంగా చాలా గొప్ప వ్యక్తివి అంటూ అపోస్తలైన పౌలు గారు తిమోతిని మెచ్చుకుంటారు. నిజంగా తిమోతి ఎంత అద్భుతమైన సేవకుడిగా మలచబడ్డాడో తెలుసా. రెండు పత్రికలు అతని పేరు మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. తిమోతిలు రాసిన పత్రిక అన్నట్టుగా రెండు పత్రికలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. తిమోతిని దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. అంతేకాదు పౌలు గారు తిమోతిని బట్టి ఎంత సంతోషించేవాడంటే, నా నమ్మకమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు, నా నిజమైన కుమారుడని 3 సార్లు నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు అన్నాడు. వాస్తవానికి శారీరకంగా తిమోతి తనకు పుట్టకపోయినా ఆధ్యాత్మికంగా కుమారుడిగా మారాడు. నిజంగా దైవ సేవలో పౌలు గారిని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేమా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలామంది ఆయన్ని మరి మోసం చేశారు, చాలామంది ఆయన్ని బాధ పెట్టారు. దైవజనుడుగా ఆయన చాలామందిని బట్టి బాధపడ్డాడు, ఏడ్చాడు, కానీ తిమోతిని బట్టి ఎప్పుడు సంతోషించేవాడు. నిజంగా తిమోతి నా కష్టంలో తోడున్నాడు, నా శ్రమలో తోడున్నాడు, నా బంధకములలో తోడున్నాడు. నేను ఏ పని చెప్తే ఆ పనికి విధేత చూపించేవాడు. నిజంగా తిమోతి లాంటి వాడు మరెవరూ లేరంటూ తన పత్రికల్లో చాలా సందర్భాల్లో తిమోతిని మెచ్చుకున్నాడు. అంటే ఈ తల్లి ఆ పిల్లవాడిని దైవ సేవకు అప్పగించేసింది, దైవజనుడికి అప్పగించింది. ఈరోజు మీ పిల్లలు ఆ విధంగా అప్పగించబడిన పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని సేవ చేయడానికి నీ పిల్లల్ని అప్పగిస్తున్నావా? ఏయ్, ఎక్కడైనా చేయగాని సేవ, ఆ మందిరంలో చేయకు అంటారు కొంతమంది. ఎక్కడైనా పని చేయగాని ఆ మందిరంలోకి వెళ్ళకు, ఎందుకంటే ఆ మందిరంలో పనిచేస్తే ఏమొస్తుందరా, ఆ మందిరంలో పనిచేస్తే డబ్బులు వస్తాయా, ఆ మందిరంలో పనిచేస్తే సేవకుల దగ్గర పనిచేస్తే మనమే రివర్స్ ఇవ్వాలి కానీ వాళ్ళు మనకేమి ఇస్తారన్న స్వార్థంతో ఆలోచిస్తారు. ఎంత దారుణమైన సంగతి. ప్రియ దేవుని బిడ్డలారు, నేను చెప్తున్నాను వినండి, మీ పిల్లల్ని దేవుని సేవకు మీరు అప్పగిస్తే జీతం ఇచ్చేది దేవుడు, మనుషులు కాదు. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు జీతం సిద్ధపరిచి తీసుకొస్తా ఉన్నాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకోండి. ప్రభువు జీతం ఇస్తే దానికి సమానమైన జీతం ఈ ప్రపంచంలో ఎవరివ్వగలరు చెప్పండి. బిల్లీ గ్రహం గారు దేవుని సేవలోకి వచ్చినప్పుడు తన తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి అన్నారట, నువ్వు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు సంపాదించావు, నువ్వు గనక అమెరికన్ ప్రెసిడెంట్గా నువ్వు పోటీ చేస్తే నువ్వు ఎంత గొప్పోడు అయిపోతావో తెలుసా, మరి నువ్వు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిపోతావో తెలుసా అని అంటే, ఆ బిల్లి గ్రహం గారు అన్నారట, అయ్యయ్యో ఇంత లేటుగా చెప్తున్నారేంటి, ఇంతకన్నా శ్రేష్టమైన జాబ్లో నేను చేరిపోయాను, ఇంతకన్నా శ్రేష్టమైన ఉద్యోగంలో నేను చేరిపోయాను. ఏంటా ఉద్యోగం అంటే, ఆయన సేవకునిగా ఉండే అర్హత దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతకన్నా భాగ్యవంతమైన పని మరొకటి లేదు, ఇంతకన్నా శ్రేష్టమైన పని మరొకటి లేదు అని ఆ రోజు ఆ లోక సంబంధమైనటువంటి డబ్బుకి, లోక
సంబంధమైన పదవికి లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టలకు దూరం అయ్యాడు. దేవుడు అతను విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? 99 సంవత్సరాల దీర్ఘాయుషును బిల్లీ గ్రహం గారికి దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని తన ప్రసంగాల ద్వారా ఆయన ప్రభావితం చేశాడు. అనేక దేశాలు తిరిగాడు. అనేక వర్గాల వారిని, జాతుల వారిని, మతాల వారిని, కులాల వారిని అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆయన ద్వారా ఎంతోమంది జీవన భృతిని పొందుకున్నారు. ఎంతోమంది ఆయన ద్వారా మరి మామూలుగా రక్షణ పొందడమే కాదు కానీ ఎంతో మందిని ఆదరించే వ్యక్తిగా, అనాథల్ని పోషించే వ్యక్తిగా, సామాజిక కార్యక్రమాలు చేసే వ్యక్తిగా దేవుడు బిల్లీ గ్రహంగాన్ని సిద్ధపరచుకున్నాడు. ఒక ప్రెసిడెంట్గా ఉంటే ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తాడేమో, కానీ ఆయన 99 సంవత్సరాలు దీర్ఘాయుష్మంతుడిగా జీవించి అప్పటి వరకు ప్రభు రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా దేవుడు అతనే చేసుకున్నాడు. పిల్లరా, ఆయన సేవ అంటే చులకనగా ఉందా? ఆయన పని అంటే ఆషామాషిగా ఉందా? ఎంత గొప్ప భాగ్యం అండి, అది అందరికీ ఇవ్వబడదు. అది అనుగ్రహం ఉన్న వారికి ఇవ్వబడుతుంది. నీ పిల్లల్ని కూడా ఆ విధంగా అప్పగిస్తావా? ఈరోజు నీ పిల్లలకు అలాంటి శిక్షణ నువ్వు ఇవ్వాలి. దేవుని పని చెయ్యండి. నాకు తెలుసు చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఆయన సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. భక్త సింగ్ అనే గొప్ప దైవజనుడు ఉన్నారండి, ఆయన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేస్తున్న వారిలో మన భారతదేశంలో ప్రథముడు ఆయనే. ఆయన అద్భుతమైన విద్యను అభ్యసిస్తూ ఉండగా కెనడా దేశంలో యేసుప్రభుని అంగీకరించిన తర్వాత తన విద్యను, తన ఉద్యోగాన్ని, తన స్థాయిని పక్కన పెట్టి ప్రభు సేవ చేశాడు. అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100,000 సంఘాలు స్థాపించి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అలా ఎంతో మంది కలెక్టర్లు, ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతో మంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు యేసు ప్రభుకు తమ జీవితాలు అప్పగించుకొని ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీ బిడ్డలను ప్రభు చేతికి అప్పగిస్తావా? ఆయన చేతికి నీ బిడ్డలను అప్పగిస్తే వాళ్ళు పనికిరాని వారిగా మారరు. వాళ్ళు ఒకవేళ పనికిరాని వాళ్ళు అయినా దేవుడు వాళ్ళని పనికొచ్చే వాళ్ళగా చేస్తాడు. ఒకవేళ వాళ్ళు అప్రయోజకులైనా, నిష్ప్రయోజకులైనా వాళ్ళని దేవుడు ప్రయోజకులుగా మారుస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ని అందరూ బుద్ధిహీనుడు అన్నారు, తెలివి తక్కువడు అన్నారు, కానీ ఆ తల్లి తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టగా దేవుని వాక్యాన్ని నేర్పించింది. ప్రభువా, ఈ బిడ్డ నువ్వు వాడుకో అయ్యాను అప్పగించినప్పుడు ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా ప్రపంచం వెలుగులోకి వచ్చింది. ప్రపంచం కరెంట్ అంటే ఏంటో తెలియని ప్రపంచానికి థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా కరెంటు బల్బు పరిచయం చేయబడింది. ప్రపంచానికి ఎంత దీవెనకరంగా మారాడో తెలుసా? ఇలా ఎంతోమంది జీవితాలు ఉన్నాయండి. ఈరోజు నీ పిల్లలు ప్రయోజనకరంగా మారాలనుకుంటున్నారా? వారిని దేవుని సేవకులకు అప్పగించండి, దేవునికి అప్పగించండి, దేవుని సేవ చేయనివ్వండి. ఒకవేళ నువ్వు ఎలాగూ చేయలేకపోతున్నావు, నీ పిల్లలనైనా దేవుని సేవకు ఇవ్వగలిగితే వారిని దేవుడు అద్భుతమైన మార్గంలో తీసుకొస్తాడు. చివరిగా యునేకే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గెలిచినది లేదా గెలుపు అని అర్థం. ఈమె గెలిచింది ప్రియులారా. దేనిలో గెలిచింది? వాళ్ళతో వీటిలో గొడవలాడుకొని గెలవడం కాదు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఏదో లోక సంబంధమైన కార్యక్రమాల్లో నేను గెలిచాను అనడం కాదు ప్రియులారా. ఆత్మ సంబంధమైన పోరాటాల్లో ఆమె గెలిచింది. ప్రతికూల పరిస్థితులలో తన కుమారుణ్ణి గెలుచుకుంది. అపవాది చేతిలోనికి చిక్కకుండా, తన కుమారుడు భయంకరమైన మార్గంలోకి వెళ్లకుండా అపవాదితో పోరాడి, లోకంతో పోరాడి తన కుమారుణ్ణి గెలుచుకుంది. ప్రియులారా, ఈరోజు నీవు కూడా గెలుస్తావా? అపొస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మరి మంచి పోరాటం పోరాడాను అంటాడు. ఈ లోకం కూడా ఒక భయంకరమైన యుద్ధ రంగం ప్రియులారా. ఈ యుద్ధంలో మనం కూడా పోరాడుతూ ఉండాలి. అనుక్షణం అపవాది మన యొక్క విశ్వాసాన్ని చల్లార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఉన్నట్టు రేపు ఉండలేకపోవచ్చు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండలేకపోవచ్చు. రకరకాల శోధనలు, రకరకాల మానసిక వేదనలు, రకరకాల పరిస్థితులు మన మీద దొమ్మిగా దాడి చేస్తూ ఉన్నప్పుడు మనము పోరాడాలి, మనం గెలవాలి. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? రోమపత్రిక 8:37 అంటాడు, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకు చాలా ఆశ ఉందమ్మా లోకాన్ని గెలవాలని, ప్రభు కొరకు జీవించాలని, ఇదిగో ఈ శోధనలు గెలిచి ప్రభు రాజ్యం కొరకు నేను నమ్మకంగా నిలవాలని ఆశ ఉంది, కానీ ఈ శోధనల్లో నేను పడిపోతున్నాను, ఇదిగో నేను లేవలేకపోతున్నాను, ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే నా కుటుంబంలో ఉన్న సమస్యలు, నా భర్త, నా పిల్లలు, లేకపోతే కొన్ని కొన్ని సమస్యలు నన్ను లోకంలో లొంగదీసేస్తున్నాయి, నేను పైకి లేవకుండా చేస్తూ నేను బాధపడుతున్నావా? ఒకవేళ యేసు ప్రభు వైపు నువ్వు చూస్తే ఈరోజు దేవుడిని గెలుపు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓడిపోవలసిన పని లేదు, నీకు ఓటమి లేదు.
అందరూ అనుకున్నారు యోసేపు ఓడిపోయాడు, యోసేపు జీవితం ఇంకా అంతరించిపోయింది, యోసేపు చరిత్రలో లేడనుకున్నారు. యోసేపు పోరాడాడు, పోరాడాడు. దేంతో పోరాడాడు? కత్తితో, కర్రతో, వీటితో కాదు, లోక సంబంధ ఆయుధాలతో అతడు పోరాడలేదు. కానీ మనము పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశమండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. దేంతోనో తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై వాక్యముతో, ప్రార్థనతో, సాక్ష్య జీవితముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం లోకంతో యుద్ధం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి, అపవాది యొక్క సైన్యముతో యుద్ధం చేయాలి, మనం గెలవాలి. నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఏ ఆయుధాలు వాడక్కర్ లేకుండా ప్రభుని గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈరోజు ఏమైనా సమస్యలతో పోరాడుతున్నావా, మోకాళ్ళే ప్రభుని అడుగు, ప్రభువా గెలుపినైనా అని అడుగు. ఆ సమస్యల మీద దేవునికి విజయాన్ని ఇస్తాడు. అనారోగ్యాలతో పోరాడుతున్నావా, ఏ మోకాళ్ళేసి ప్రార్థన చే, నీతిని విడిచిపెట్టద్దు. యోబు ఆ రోజు పోరాడాడు అపవాదితో. అపవాదితో దేంతో పోరాడాడు తెలుసా? విశ్వాసంతో పోరాడాడు. దేవుడు అద్భుతం చేశాడు, గెలిపించాడు. ప్రిల్లరా, ఈరోజు నీకు కూడా గెలుపు ఉంది. నిరాశ పడద్దు, నా జీవితం ఇంక ఇలాగ ఓడిపోద్దేమో, నా పిల్లలు సైతానికి దొరికిపోయారు, నా కుటుంబం దొరికిపోయారు, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నా కుటుంబంలో దుఃఖం అని బాధపడుతున్నావా తల్లి? ఈరోజు ప్రభు వైపు చూడు, గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగు, నాయన నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు 16:33 యోహాను సువార్తలు. ప్రభుని గెలిపిస్తాడు శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. ఈ యునేకే దేవుని వైపు చూసి, నేను అనుకుంటున్నాను భర్త గురించి బైబిల్ ఎక్కువ వ్రాయలేదు, కారణం చిన్నతనంలోనే ఆ తిమోతి పుట్టిన తొలి దినాల్లోనే మన భర్త చనిపోయాడేమో, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో, బైబిల్లో అతని గురించి అంతగా లేదు. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు యునేక ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ సమాజంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తన బిడ్డను ప్రభు కొరకు సంపాదించుకునే విషయంలో, ఆమె విశ్వాసంలో నిలబడే విషయంలో పోరాడింది, గెలుచుకుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు కూడా గెలవాలి. ప్రభు రాజ్యం కొరకు అనేక ఆత్మలను గెలవాలి, నీ బిడ్డల్ని గెలవాలి, నీ సమాజాన్ని గెలవాలి, నీ బంధుమిత్రులను గెలవాలి. అదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కర్తవ్యం. యునేక గెలుచుకుంది ప్రియులారా, సమాజానికి ఒక అద్భుతమైన దైవజనుని అందించింది. అనేక వేల ఆత్మల్ని ప్రభు కొరకు తిమోతి సంపాదించాడు. నేను అనుకుంటున్నాను తన వృద్ధాప్య సమయంలో తిమోతి చేసిన సేవ అంతా తల్లి చూసి ఉండొచ్చు, ఎంత సంతోషపడి ఉండొచ్చు. ఒకవేళ భూలోకంలో ఆమె చూసి ఉండకపోయినా అతడు చేసినటువంటి పరిచర్ను పరలోకమందు నుండి కూడా ఆమె చూసి ఉండొచ్చు. తన కుమారుడికి ప్రభు ఇవ్వబోతున్న బహుమానాలు, తనకు ఇవ్వబోతున్న బహుమానాలని ఆమె పొందుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు నిన్ను కూడా గెలిచేవారి జాబితాలో ఉంచాలనుకుంటే నువ్వు కూడా ఇలాంటి కార్యాలు చేయి. నీ బిడ్డలను ప్రభు కొరకు సంపాదించడానికి తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు యునేకే గురించి మా ముందు పెట్టారు నాయన. లోకంలో ఎంతో మంది యవనస్తులు పెడదారి పడుతున్న పరిస్థితుల్లో తన కుమారుణ్ణి నాయన అయ్యా అపవాది చేతుల్లో నీకు దొరకకుండా చేసుకుంది, నీ చేతుల్లోకి అప్పగించింది, గొప్ప దైవజనుడుగా లోకానికి చూపించింది, అనేక ఆత్మలకు దీవెనకరంగా మార్చింది. అలాంటి తల్లులుగా, అలాంటి స్త్రీలుగా ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తయారు చేయబడ్డానికి నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్విజ్కి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? అయితే మొదటి ప్రశ్న రాసుకోండి. యునేకే ఏ జాతికి చెందిన స్త్రీ? యునేకే ఏ జాతికి చెందిన స్త్రీ? రెండో ప్రశ్న, యునేకే యొక్క కుమారుడు ఎవరు? యునేకే యొక్క కుమారుడు ఎవరు? మూడో ప్రశ్న, యునేకే అంటే అర్థం ఏమిటి? యునేకే లేదా యూనిస్ అంటే అర్థం ఏమిటి? నాలుగో ప్రశ్న, యూనిస్ జీవితం ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం ఏమిటి? యూనిస్ జీవితం ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠము ఏమిటి?